సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో పట్టణ ప్రగతి అభివృద్ధి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి పాల్గొన్నారు. నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా అన్ని జిల్లాలకు వారిగా మీరు పరిచయం చేసుకోండి, వాటిని పరిచయం చేసుకొని మీ వార్డులో ఏ విధంగా దానికి ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద అధికారులు కరెంట్ వైరింగ్ అట్లా ఉంది. మళ్ళీ మా అంబేద్కర్ చివరి అసలు ఏమే మట్టి వెళ్ళి రోజు లారీలు ఎక్కువ వెళ్తాయి సార్. అట్లా చాలా కనిపిస్తున్నారు. సో మనకేంటి కలెక్టర్ గారు తోసి చట్టం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసిన చట్టాన్ని ఇవాళ మనం మాట్లాడుతున్నాం, చర్చిస్తున్నాం. ఇంత చట్టం, ఇంత విప్లవాత్మక చట్టం, ఇంత బాధ్యతలు అధికారాలు రెండు ఇచ్చిన చట్టం ఇది. ప్రభుత్వం గతంలో చేసిన పవర్స్ అన్నీ జిల్లాల కేంద్రంలో ఉన్న కలెక్టర్ ఆఫీస్కి అప్పచెప్పింది ప్రభుత్వం. కౌన్సిల్స్కి అదేవిధంగా ప్రజాప్రతినిధులైన మీకు కూడా అధికారం ఇస్తూ బాధ్యత నిర్వహిస్తూ పౌర సేవల్లో ముందుండాల్సిన విధంగా మాకు ఆదేశాలు ఇచ్చింది. నేను కూడా ఇక్కడ అధికారులకు కమిషనర్ గారికి ఇలా శాసన సభ్యులు కూడా రావాలి, వారు వేరే పని మీద నేను ఉదయమే మాట్లాడాను, వారు వేరే పని మీద నాకు వీలు కాదు. సగం దూరం ముందు తీసుకెళ్తారు ఆ చిత్తశుద్ధి అధికారులలో పడాలి. మనం కౌన్సిలర్స్ ఎట్లాగో మీకు ఉంటుంది, మీకు ఎట్లాగో మీ తప్పనంత వారికి ఉంటుంది ఉద్దేశాలు. ఈ రెండు కార్యక్రమాలు కరెక్ట్గా మనం పెట్టుకోగలిగితే 100% మనం సక్సెస్ అవుతాం. సో నేను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసుకోమని చెప్పి తర్వాత ఎలక్ట్రిసిటీ కొన్ని ఇంట్లో మీదకి వెళ్ళి వైర్లు పోవడం ఇవన్నీ ఉన్నాయి. కొన్ని ఏమో డబ్బులతో చేయాల్సిన పనులు ఉన్నాయి, కొంతనేమో ఆలోచన విధానంతో ప్లాన్ చేసుకున్నవి ఉన్నాయి, కొంతనేమో సమయానికి మనం సిద్ధంగా ఉండాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. పెన్షన్స్ ఉన్నాయి, చైర్మన్ గారు చెప్పారు వచ్చి కూడా మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. సో వీధి వార్డు వారిగా ఇప్పుడు వార్డు స్పెషల్ ఆఫీసర్ని కూడా మనం మాట్లాడుతున్నాం. వారికి ఏ వార్డులో ఏ కుటుంబం మనం ఇందాక మనం మ్యాప్ తీసుకున్నాం, అంటే అందాజాగా ఇట్లా తయారు చేద్దాం అనుకున్నాం. సో 600 ఇళ్ళు